ఏపీ లోకల్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. భగవంతుని భక్తి శ్రద్ధలతో పూజించాలి. మహాగణపతి యాగంలో పాల్గొన్న మంత్రి ధర్మాన ప్రసాద్. భారీ వర్షాల కారణంగా జలమయమవుతున్న పాఠశాల రహదారులు. పిల్లల్ని తరలించేందుకు తల్లిదండ్రుల అవస్థలు. రుమటాలజీ సదస్సుకు వేదికగా మారిన విశాఖ. 10-11 తేదీలలో సదస్సు నిర్వహిస్తామని డాక్టర్ సురేష్ వెల్లడి. షోడశ మహాగణపతి యాగంలో పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. విశ్వశాంతి లోక కళ్యాణార్థం ప్రముఖ నాడి జ్యోతిష్యులు, శ్రీ విద్యా సర్వమంగళ దేవి పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ మురుపాక కాళిదాసు ఆధ్వర్యంలో శ్రీకాకుళం ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న మన్యుపాశుపత శతచండీ సహిత షోడశ మహాగణపతి యాగాన్ని ఆదివారం రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు దర్శించి గణపతి హోమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఆడవెల్లి రామ్జీ శర్మ పూర్ణ కుంభంతో స్వాగతం పలకడం జరిగింది. అనంతరం కాళిదాసు శర్మ వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. నగరీ విహార రసగా శోకాపహంత్రే సదా మేఘా పుణ్య పరంపరా పుష్పదే రాకారిణి రాజితే సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధిగే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. యమవదనాం ఈశ్వరీ ఈశ్వరాణాం या विद्या शिवकेशवादि जनने या वै जगन्मोहिने या ब्रह्मादि पिपीलकांत जगदानंदैक संधायने या पंच प्रणव द्विरेफ नलने या चित्कला मालिने सा पायात् परदेवता भगवती श्रीराज राजेश्वरी राघा चंद्र समान का ओम ऐं ह्रीं त्रीं महाभूप्रस्थे महाभूपस्थ महाभूपुर प्रस्थ मध्ये चतुर्दशमणि मंडपे चतुर्दशमंडल मध्ये चतुर्दश मंडल मध्ये जम्बूद्वीपे जम्बूद्वीप मध्ये పార్వతీపురం శ్రీ చైతన్య స్కూల్ రహదారి ప్రమాదకరంగా మారి వర్షం పడితే వరద నీరు ఉద్రిక్తంగా ప్రవహిస్తుంది. పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు కూడా అవస్థలు పడుతున్నారు. ఎంత జరుగుతున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలను ద్విచక్ర వాహనంపై పాఠశాలకు తరలిస్తుండగా వరద నీరు బురద కారణంగా అదుపు తప్పి కింద పడిపోయిన ఘటనలు ఉన్నాయి. అయితే ఇప్పటికైనా యాజమాన్యం కళ్ళు తెరిచి రహదారిని బాగు చేయించాలని కోరారు. లేదంటే అనేక ప్రమాదాలు సంభవిస్తాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. విశాఖ వేదికగా తొలిసారిగా సౌత్ జోన్ ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్ సదస్సును నిర్వహిస్తున్నామని సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ డాక్టర్ సురేష్ ఆదిమూలం తెలిపారు. విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 10-11 తేదీల్లో 2 రోజుల పాటు బీచ్ రోడ్లో గల నవోటల్ హోటల్లో సదస్సు జరుగుతుందని అన్నారు. ఈ సదస్సుకు దేశ నలుమూలల నుంచి పలువురు రుమటాలజిస్టులు హాజరవుతున్నారని తెలియజేశారు. మరో సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ డాక్టర్ రామకృష్ణ నాయుడు మాట్లాడుతూ ముందుగా ఈ నెల 9న ఆంధ్ర వైద్య కళాశాల మెడిసిన్ సెమినార్ హాల్లో రోగులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే రుమటాలజీకి సంబంధించిన అంశాలపై విద్యార్థుల కోసం వ్యాసరచన పోటీని నిర్వహిస్తున్నామని ఇందులో వివిధ స్థాయిలలో బహుమతులు అందజేస్తామని తెలిపారు. 12 అక్టోబర్ ప్రపంచ కీలనొప్పుల దినోత్సవం రోజున నగదు బహుమతిని అందజేయనున్నట్లు తెలిపారు. వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నేను డాక్టర్ సురేష్ ఆదిమూలం, సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్. ఈయన డాక్టర్ రామకృష్ణ నాయుడు గారు, ఆయన కూడా సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్. మేము ఈ కాన్ఫరెన్స్ విశాఖపట్నంలో జరుగుతున్నాం. ఇది చాలా ప్రెస్టీజియస్ రుమటాలజీ కాన్ఫరెన్స్ అండి.
సౌత్ ఇండియా మొత్తానికి ఉన్న ప్రసిద్ధి చెందిన రూమటాలజీ డాక్టర్స్ అందరూ విశాఖపట్నం వస్తున్నారు. ఇది మన వైజాగ్ లో ఫస్ట్ టైం చేస్తున్నాం. చాలా ప్రెస్టీజియస్ కాన్ఫరెన్స్, చాలా బిడ్డింగ్ ప్రాసెస్ తర్వాత మనం వైజాగ్ కి గెలిపించి మనం ఇక్కడ చేయాలి అని చెప్పి ఫస్ట్ టైం ఆంధ్రాకి తీసుకొస్తున్నాం. సో ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా మాలో మేము డాక్టర్లని మా నాలెడ్జ్ పెంచుకోవడానికి ప్లస్ న్యూయర్ ట్రీట్మెంట్స్ ఏదైతే వస్తున్నాయో వాటి గురించి డిస్కషన్స్ పెట్టి వాటిని ఎలాగ ఫార్వర్డ్ తీసుకెళ్లాలన్న ప్రాసెస్ జరుగుతుంది. సరే, దీని వల్ల ప్రజలకు ఏంటి ఉపయోగం అంటే, ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా మేము పేషెంట్స్ కి చాలా రకరకాల డౌట్స్ ఉంటాయి. అసలు ఈ రూమటాలజీ అంటే ఏంటి, దీంట్లో ఏం జరుగుతుంది, ఆ రూమటాలజీ డిసీజెస్ ఏంటి, మందుల వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. 9వ తారీఖు ఆంధ్ర మెడికల్ కాలేజ్ పానగల్ బిల్డింగ్ లోని లెక్చర్ హాల్లో జరుగుతుందండి. ఈ లెక్చర్ హాల్ కి ప్రజలందరినీ ఆహ్వానిద్దామని ఈ ప్రెస్ మీట్ పెట్టి అందరికి ఓపెన్ ఇన్విటేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీ ద్వారా మేము ప్రజలకి రీచ్ అవుదామని ట్రై చేస్తున్నాం సార్. సో మీ కోఆపరేషన్ దీంట్లో కోరుకుంటున్నాం. నెక్స్ట్ రెండోది ఏంటంటే, భావీ భారత పౌరులు స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ కి మనలో ప్రస్తుతానికి ఉన్న సమాజానికి, ఈవెన్ చదువుకున్న వాళ్ళకి చాలా మందికి రూమటాలజీ అంటే అవేర్నెస్, అవగాహన చాలా తక్కువ. సో ఈ అవేర్నెస్ తీసుకురావడానికి మేము స్టూడెంట్స్ లో ఒక అవేర్నెస్ తీసుకొద్దామని మేము ఒక ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ స్టార్ట్ చేస్తున్నామండి ఈ కాన్ఫరెన్స్ బ్యాక్ డ్రాప్ లోని. సో ఈ స్టూడెంట్ కాన్ఫరెన్స్, స్టూడెంట్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ మల్టిపుల్ లెవెల్స్ లో జరుగుతుంది. సో లోవర్ సెకండరీ స్కూల్ లెవెల్, సీనియర్ సెకండరీ స్కూల్ లెవెల్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అలాగే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అందరికి కూడా ఒక ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ రాస్తున్నాం. దానికి ఈచ్ కేటగిరీలో ప్రైజెస్ విల్ బి 15,000 రూపీస్. సో అది పెట్టి వరల్డ్ ఆర్థరైటిస్ డే రోజు, విచ్ ఇస్ 12th అక్టోబర్, ఆ రోజు మేము ప్రైజెస్ అనౌన్స్ చేస్తాం ఎవరైతే విన్నర్స్ ఉన్నారో. సో మేము మీ ద్వారా ప్రతి స్కూల్ కి, ప్రతి ప్రిన్సిపల్ కి రీచ్ అవి వాళ్ళ స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ ని ఐడెంటిఫై చేసి కేపబుల్ స్టూడెంట్స్ ని పంపిస్తే మేము ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ని ఆర్గనైజ్ చేసి వి వాంట్ టు స్ప్రెడ్ ద మెసేజ్ అబౌట్ రూమటాలజీ అండ్ దీస్ డిసీజెస్ అన్నమాట. ఇళ్లతో మొదలయ్యే స్వయం శోధకమైన జబ్బులు, స్వయం శోధకం అంటే ఇంగ్లీష్ లో ఏమంటారంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే మన శరీరంలో ఉండే వ్యాధి నిరోధక శక్తి, ఏదైనా బయట నుంచి ఏమైనా క్రిములో కీటకాలు లేదంటే బ్యాక్టీరియా, వైరస్ ఏదైనా వచ్చినప్పుడు అడ్డుకునే వ్యవస్థని వ్యాధి నిరోధక శక్తి అంటాం. కానీ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వచ్చిన వాళ్ళు ఏమవుతుందంటే, బయట నుంచి ఎటువంటి అటాక్ జరగకుండానే మన శరీరంలో ఉండే వ్యాధి నిరోధక శక్తి మన శరీరం మీద ఆటో యాంటీబయాటిక్స్ ప్రొడ్యూస్ చేసి మన శరీరంలో ఉండే వ్యవస్థనంతా నిర్వీర్యం చేయడం, డామేజ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి జబ్బుల్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లేదా స్వయం శోధకమైన జబ్బులు అంటాం. సో ఈ రకంగా వచ్చే వ్యాధులన్నీ కూడాను ముఖ్యంగా కీళ్ల వాతంతో మొదలవుతుంది. ఈ కీళ్లవాతమే కాకుండా కొంతమందికి చర్మ వ్యాధుల విధంగా లేదంటే కండరాలు కానీ ఎఫెక్ట్ అవ్వడం, లేదంటే కొంతమంది తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్ళని కిడ్నీలు, మెదడు, నరాలు, ఊపిరితిత్తులు, ఇలాగ ముఖ్యమైన మన వ్యవస్థలు ఏదైతే ఉందో శరీరంలో అన్ని వ్యవస్థలు కూడా అటాక్ చేసే జబ్బులు, వీటిని సిస్టమిక్ డిసీజెస్ అంటారు. అంటే మన అన్ని సిస్టమ్స్ ని ఎఫెక్ట్ చేయగలిగే జబ్బులు సిస్టమిక్ డిసీజెస్ అంటారు. అటువంటి వ్యాధుల్ని మనం ఈ గుర్తించడం, వైద్యం చేయడం, మేనేజ్ చేయడం అనేది దానికి సంబంధించి కాకుండా రూమటాలజీ. రూమటాలజీ అంతర్జాతీయ ఈవెంట్ డైరెక్టర్ వీరుమామ ఆధ్వర్యంలో రాక్ సింగర్స్ అండ్ కిడ్స్ రన్వే పోటీలు తుది అంకానికి చేరుకున్నాయని ఉపకార ఉపేంద్ర తెలిపారు. విశాఖలో ఇప్పటి వరకు ఏనాడు లేని విధంగా కని విని ఎరుగని రీతిలో ఈ తుది పోటీలను వీరుమామ సన్నద్ధం చేయడం అభినందనీయమని అన్నారు. ఉపకార సంస్థ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఎక్కడైతే కళలు ప్రోత్సహించబడతాయో అక్కడ సమాజం బాగుంటుందని అన్నారు. వీరుమామ మాట్లాడుతూ, రాక్ సింగర్స్ పోటీల్లో 50 నుండి 14 మంది, అలాగే కిడ్స్ రన్వేలో 350 నుండి 50 మంది తుది పోటీలలో తలపడనున్నారని అన్నారు. విశాఖ వాసులకు సరికొత్త అనుభూతిని ఈ ఈవెంట్ కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈవెంట్ కి వైజాగ్ అంతా కూడా మరి రెడీ అయింది, సింగర్స్ రెడీగా ఉన్నారు, అండ్ అలాగే మరి ఫెంటాస్టిక్ గా కిడ్స్ ని కూడా మీరు చూడబోతున్నారు. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ద ఎంటైర్ టీమ్, కంగ్రాచులేషన్స్. ఈరోజు
వీరుమామ ఆధ్వర్యంలో వైజాగ్ కిడ్స్ ఫ్యాషన్ రన్వేతో పాటు రాక్ సింగర్స్ అనే కాంపిటీషన్ కూడా ఆ కార్యక్రమం ఏవత్ ఆంధ్రప్రదేశ్లో ఇదే తొలి కార్యక్రమంగా మొదటి తొలి ప్రథమ కార్యక్రమంగా నిర్వహించడం జరిగింది. దానికి మా ఉపక చారిటబుల్ ట్రస్ట్ కంచెల అచ్యుతరావు తరపున ప్రెజెంటింగ్ స్పాన్సర్గా వ్యవహరించడం జరుగుతుంది. ఎవరైతే ఈ 14 మెంబర్స్ ఫైనల్కి చేరుకోవడం జరిగిందో ప్రతి ఒక్కరికి మా కంచెల అచ్యుతరావు తరపున మా కంచెల హోల్ టీం తరపున ఉపకార చారిటబుల్ ట్రస్ట్ తరపున విషెస్ తెలియజేస్తున్నాం. ఫైనల్స్లో వాళ్ళు బెస్ట్ ఇచ్చి ఈ వీరుమామ ఏదైతే ఒక శ్రమ తీసుకొని 3 నెలల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందో అది ఆ రోజు సక్సెస్ అయ్యి ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళకి అభినందనలు తెలియజేయాలని ఈ ఉపకార చారిటబుల్ ట్రస్ట్ ముందుకొచ్చి ప్రజెంటింగ్ స్పాన్సర్గా నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలతో పాటు ఇలాంటి కళలను బయటకు తీసుకొచ్చే కార్యక్రమాలు ఏమన్నా సరే మా ఉపకార చారిటబుల్ ట్రస్ట్ ముందుంటుందని తెలియజేసుకుంటున్నాను. అలాగే మాకు ఇలాంటి అవకాశం కల్పించిన వీరుమామ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వైజాగ్ రాక్ సింగర్ అలాగే కిడ్స్ ఫ్యాషన్ రన్వే ఈ రెండు ఈవెంట్లు సుమారు ఒక 3 నెలలు బట్టి కూడా ఈ ఆడిషన్స్ అలాగే క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ ప్రీ ఫైనల్స్ నుంచి తుదిపోరు ఈ సాటర్డే September 10 సాయంత్రం 5:30 నుండి అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రం మరి సరికొత్త ఆడిటోరియం దబా గార్డెన్స్లో మరి ఓపెన్ చేయడం జరిగింది. ఆ వండర్ఫుల్ ఆడిటోరియంలో ఈ రాక్ సింగర్ అండ్ అలాగే టోటల్ కిడ్స్ రన్వే షోకి యుపకార్ అనే టైటిల్, ఎందుకంటే యుపకార్ చారిటబుల్ ట్రస్ట్ మరి అచ్యుతరావు గారు అలాగే వాళ్ళ అబ్బాయి మీకు తెలుసు కంచర్ల మూవీతో హీరోగా డెబ్యూ లాంచ్ అవుతున్న ఉపేంద్ర గారు, ఎందుకంటే వీళ్ళు ప్రైమ్ స్పాన్సర్స్గా ఉండి ఈ వండర్ఫుల్ ఈవెంట్ ముందు తీసుకెళ్తా ఉన్నారు. మధురవాడ శ్రీ 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 వరసిద్ధి వినాయక నవరాత్రుల్లో మహోత్సవ కార్యక్రమంలో భాగంగా రేవలపాలెం సాయి గణేష్ కాలనీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మచ్చి అప్పలనాయుడు ఆర్థిక సహాయంతో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ దాతల సహకారంతో సుమారు 2500 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్స్ టు హెల్ప్ చిన్ని, పోతన పెట్టయ్య బ్రదర్స్, మాజీ అప్పలనాయుడు పోతన నరసింగరావు బ్రదర్, జేఏఎన్ కుమార్, బెవరా బాబ్జీ, ఎన్ వెంకట్రావు, సింహ నాయుడు, సందీప్, గోవింద్, రమణ తదితరులు పాల్గొన్నారు. రావులపాలెం సాయి గణేష్ కాలనీలో వినాయక చవితి మహోత్సవంలో భాగంగా గొప్ప అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి MVS ఇన్ఫ్రా అధినేత మజ్జి అప్పలనాయుడు గారి ఆర్థిక సహాయంతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు సుమారు 2000 మందికి భోజనం ఏర్పాటు అనేది చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటు రావులపాలెం గ్రామ పెద్దలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తూ ఉన్నారు. అందరికీ విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మరో ఒకటి కార్యక్రమానికి ఇచ్చేసిన మధ్య అప్పలనాయుడు గారు, అంటే ఆయన నేటికి 8 సంవత్సరాల నుంచి అన్న సమారాధన కార్యక్రమానికి ఈ కాలనీకి అందిస్తున్నారు. మా ఇక్కడ ఉన్న కాలనీ పెద్దలు కానీ చిన్నలు కానీ అందరూ కూడా సహకరించి ఎంతో వైభవంగా ఈ వినాయక పండుగ మహోత్సవం జరుగుతుంది. ఈ 1000-2000 జనానికి అప్పలనాయుడు గారి సహాయంతో, అలాగే మిగతా పెద్దలు కూడా సహాయంతో, మా రేవులపాలెం గ్రామ పెద్దల సహాయంతో అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి 2000 జనం బోయిన తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిన కోరుతున్నాం. మాకు 2002 ఈ పాన్లీ వచ్చింది. అప్పుడు కానీ ఇప్పుడు వరకు వినాయక చవితి చాలా ఘనంగా ఇంతవరకు తీసుకొచ్చిన ఇక్కడ ఈ కాలనీ ఉన్న వాస్తవులకి, అలాగే సహకరించిన అప్పలనాయుడు గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలం కొసమాల గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద ఉన్న కొలాయి త్రాగునీరు పట్టేందుకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నీటి కొలాయి దగ్గర పరిశుభ్రత పూర్తిగా కరువైంది. దీంతో ఎటువంటి వ్యాధులు ప్రబలుతాయోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకడు గంత లేకపోవడంతో కొలాయి నీరు పడుతున్న సమయంలో మెయిన్ రోడ్డు మీదకు వస్తుంది. దీంతో రహదారులు అధ్వానంగా కనిపిస్తున్నాయి. అయితే గ్రామ పంచాయతీ అధికారులకు ప్రజాప్రతినిధులకు సైతం అటువైపుగా వెళ్తున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భగవంతుని భక్తి శ్రద్ధలతో పూజించాలి. మహాగణపతి యాగంలో పాల్గొన్న మంత్రి ధర్మాన ప్రసాద్. భారీ వర్షాల కారణంగా జలమయమవుతున్న పాఠశాల రహదారులు, పిల్లల్ని తరలించేందుకు తల్లిదండ్రుల అవస్థలు. రుమటాలజీ సదస్సుకు వేదికగా మారిన విశాఖ, 10-11 తేదీలలో సదస్సు నిర్వహిస్తామని డాక్టర్ సురేష్ వెల్లడి. ఈ వార్తలంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజం శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.